బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్. రామప్రసాద్ గారు నమస్తే అండి. రామప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్డబ్ల్యూపి ఉంది కదా, అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఎస్. అంటే ఒక 15 ఏళ్ళు ఒక 20 ఏళ్ళు ఒక పెద్ద లంసం అమౌంట్ తీసుకెళ్లేసేసి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఓ రిటైర్మెంట్ తర్వాత మంత్లీ ఒక గ్యారంటీ ఇన్కమ్ లాగా, అంటే ఒక రిటైర్మెంట్ అమౌంట్ లాగా, ఒక పెన్షన్ లాగా నెలకు ఒక 50,000 లక్ష 2 లక్షలు విత్డ్రా చేసుకొని ఒక ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించు అని చెప్తుంటారు కదా, అంటే మరి దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? మరి ఈ మంత్లీ గ్యారంటీ ఇన్కమ్ అనేది నిజంగా వస్తుందంటారా అసలు? క్వశ్చన్ చాలా లెంత్ చేశారు మీరు, బట్ స్టిల్ అంటే అన్ని పవర్ అంటే నేను అక్కడ ఆన్సర్ చెప్తాను లోపల మీరు ముందుకెళ్ళిపోయారు. ఓకే, స్టిల్ ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, దీంట్లో ఉన్న రిస్క్ ఏంటి? 15 ఏళ్ళు డబ్బులు పెట్టాక ఎస్ఐపి ద్వారా అక్కడ నుంచి ఎస్డబ్ల్యూపి పెట్టాలా? ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఇది ఎలా హెల్ప్ అవుతుంది చూద్దాం, అంతే కదా. ఇప్పుడు అందరికీ తెలిసింది ఎస్ఐపి బాగా ప్రాచుర్యం కదా. ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? అసలు దాని మీనింగ్ ఏంటి? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటి? అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రతి నెల డబ్బుని దాచుకోవడం. పద్ధతి ప్రకారం పెట్టడం ఎస్ఐపి, పద్ధతి ప్రకారం తీసుకోవడం ఎస్డబ్ల్యూపి. ఓకే, ఈ రెండింటిలో కామన్ ఉంది. అక్కడ మిస్ అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆ కామన్ ఏంటంటే మీరు ఎస్ఐపి చేస్తున్నప్పుడు మార్కెట్ పెరిగితే మీరేం చేయాలి, తగ్గితే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మార్కెట్ పెరిగితే ఎస్ఐపి ఏం చేయాలా, తగ్గించాలా? అంటే మార్కెట్ పెరిగినప్పుడు చాలా మంది ఏదో వెనక్కి తీసేసుకున్నాము, రిడక్షన్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటాము. తగ్గినప్పుడు తగ్గినప్పుడు ఏమో ఎక్కువ పాయింట్స్ మనకి రిడీమ్ చేసుకోవచ్చు ఏదో చెప్తుంటారు దాని గురించి కూడా. అది తప్పు, అదే తప్పు. మార్కెట్ పెరిగిందా తగ్గిందా చూస్తే డబ్బులు రావు. ఎస్ఐపిలో మార్కెట్ పెరిగినా తగ్గినా మీరు చేస్తున్న పని మీరు చెయ్యాలి. అది మీరు చేయలేరు కాబట్టి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిస్టమే కట్ చేసి లాగేసుకుంటుంది. ఆటో డెబిట్ పెట్టేస్తాం, ఆటోమేటిక్గా ఎవరి మంది అటు అందుకో ఫస్ట్కో డబ్బులు కట్ అయ్యి ఎస్ఐపిలోకి వెళ్తాయి. అప్పుడు మీరు మార్కెట్ని టైమింగ్ మర్చిపోతారు, చెయ్యరు, దానికి అదే చేసుకుంటూ పోతే ఎస్ఐపి. సిమిలర్లీ దాని ఎగ్జాక్ట్ రివర్సే ఎస్డబ్ల్యూపి. ఇప్పుడు ఎలాగైతే ఎస్ఐపిలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎవరి మంత్ కట్ అవ్వాలన్నారో, ఎస్డబ్ల్యూపిలో ఫిక్స్డ్ అమౌంట్ ఎవరి మంత్ వెనక్కి తీసుకుంటారు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ముందుగా తెలుసుకోవాలి ఏంటంటే, అసలు ఒక మ్యూచువల్ ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుందని తెలుసుకోవాలి. ఏదైనా అంతే కదా, ఎస్ఐపిలో పెట్టినా రిటర్న్ రేపు రావాలి, ఎస్డబ్ల్యూలో పెరుగుతూ ఉంటే తీసుకోవాలి కదా. అయితే అసలు మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీ గత 28-30 ఏళ్ళుగా ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఉన్నాయి. మీరు ఓల్డెస్ట్ ఆఫ్ ది ఫండ్ చూసినా మీకు రిటర్న్ 17-18 కనపడుతుంది, బికాజ్ దేర్ వాజ్ అ ర్యాలీ ఇన్ ది రీసెంట్ పీరియడ్. బట్ అదర్వైజ్ ఎర్లియర్ 14 ఉండేది, 15-16 ఉండేవి, ఒక 13% పట్టుకోండి. మీరు ఎస్ఐపిలో పెట్టినా యావరేజ్గా 13% రిటర్న్ వస్తుంది ఓవర్ ఎ పీరియడ్. ఫస్ట్ ఇయర్లో మీకు మీరు పెట్టింది 30% పడిపోవచ్చు, లేదా 40% పెరగవచ్చు, ఏది స్టాండర్డ్ కాదు. మీరు ఒక 8 ఏళ్ళు ఉంటే ఎస్ఐపిలో మీరు పెట్టిన దాని మీద బ్యాంక్ వడ్డీ లెక్కలో చూస్తే 13% వర్కౌట్ అవుతుంది, అంతే కదా, అగ్రీడ్ కదా. ఇంతవరకును ఎస్డబ్ల్యూపిలో కూడా అదే వర్కౌట్ అయింది. అక్కడే పెడుతూ పోతున్నారు, దప్పదప్పాలుగా పెడుతున్నారు, ఇక్కడ ఒకే దప్పాలో ఉంచి దాన్ని తీసుకోవడం మొదలేస్తారు. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అయింది. ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైనా లోయర్ సైడ్ 30-40% పడిపో 30-40% పడిపోయింది. అంటే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఎస్డబ్ల్యూపి కొరకు, 1 కోటి రూపాయలు పెట్టాడు, ఈయన పెట్టగానే మార్కెట్ పడిపోతే ఈయన 1 కోటి రూపాయలు ఎంత అవుద్ది? 40% పడిపోతే 60 లక్షలు. 60 లక్షలకి పడిపోయే అవకాశం అయితే ఉంది, ఇది లేదనుకోకూడదు. ఆ పడ్డప్పుడు ఎలా రియాక్ట్ చేస్తా, రియాక్ట్ అవుతావు అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్ కొరకు రౌండ్ ఫిగర్ చెప్తున్నా. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు ఒక వ్యక్తి, 1 కోటి రూపాయలు చేశాడు. దాన్ని ఎస్ఐపి ద్వారా చేసే 1 కోటి రూపాయలు చేసిన అవసరం లేదు. ఈరోజే ఒక స్థలం పొలం అమ్మి 1 కోటి రూపాయలు పడేయండి కదా, 1 కోటి రూపాయలు పెట్టారు. అమ్మో 1 కోటి రూపాయలైనా అనద్దు. ఇప్పుడు 20-30 కోట్లు ఆస్తున్న వాళ్ళు 1 కోటి రూపాయలు పెడితే ఎంత అండి? నాట్ ఈవెన్ 3-4%. సో అది పెద్ద ప్రాబ్లం కాదు కదా. 30 కోట్లు ఉన్నదని 1 కోటి రూపాయలు పెట్టే అనుకోండి, పెట్టచ్చు కదా 30 కోట్లు ఉన్నాయని. ఈ 1 కోటి రూపాయలు పెడితే
నేను ఐడియల్గా ఏం చెప్తా అంటే 6% పర్ ఇయర్ తీసుకోండి వెనక్కి అంట. కోటి రూపాయల మీద 6% అంటే ఇయర్లీ 6 లాక్స్, మంత్లీ ఎంత? 50,000. మంత్లీ 50,000 అంటే 6% పర్ ఇయర్, 12 మంత్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాడు, 1 కోటి రూపాయలు పెట్టాడు మ్యూచువల్ ఫండ్లో, అది పెరిగినా తగ్గినా చూడట్లా ఉన్న దాంట్లో 50,000 లాగేస్తున్నాడు. ఈయన బ్యాడ్ లక్, ఫస్ట్ ఇయరే మార్కెట్ పడిపోయింది 20%, అంటే మార్కెటే 20% కోసేసింది, దానికి తోడు ఈయన ఒక 6% కోసాడు, అప్పుడు 26% గాన్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూస్తే మీకు 74 లక్షలు ఉంటుంది. అప్పుడు ప్యానిక్ అవ్వకూడదు, బికాజ్ ఎస్డబ్ల్యూపీ ఇదే పెన్షన్. నువ్వు పెన్షన్ అనేప్పుడు నీకు పెన్షన్ పడ్డదా లేదా ఒకటే చూడాలి, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, వీడి దగ్గర ఉన్నాయా లేవా అది సంబంధం లేదు, నీకు పెన్షన్ పడ్డదా లేదా. ఈ క్లియర్ మైండ్ సెట్తో కనుక మీరు మంత్లీ 50,000 తీసుకోవటం మొదలు పెడితే మీ 50,000 గ్యారంటీ. మీ డబ్బు పెరగనవచ్చు తగ్గనవచ్చు. మార్కెట్ 30% పెరిగిన ఇయర్ చాలా ఉన్నాయి, అప్పుడు 30% పెరుగుతుంది మార్కెట్, అప్పుడు ఏం కంగారు పడిపోద్దు, అమ్మ ఇంత పెరిగిపోయింది కదా తీసుకుంటే ఏమవుద్దు, నీ పని నువ్వు చేసుకో, నీ 50,000 వచ్చింది ఖర్చు పెట్టుకో. అలానే మార్కెట్ 20% పడిపోయింది, 30 పడింది, ఆ ఇయర్ 35% డౌన్ అయింది, అప్పుడు కూడా నువ్వు 6 తీసుకుంటే ఒక 10 ఇయర్స్ ఇలా గడిస్తే ఈ 10 ఇయర్స్లో ఇనిషియల్ ఇయర్స్లో నీ క్యాపిటల్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మన లక్ బాగుండి ఫస్ట్ 2 ఇయర్స్ ర్యాలీ వచ్చింది అనుకోండి, కోవిడ్ తర్వాత 100 ఆల్రెడీ 30 వచ్చింది, ఇంకా జీవితంలో ఎప్పుడు తగ్గదు పెట్టింది, రెండు ఉంటాయి. సో తగ్గుద్దు అనుకోండి, ఫస్ట్ 2 ఇయర్స్లో నీ 1 కోటి రూపాయలు కాస్తే 70 లక్షలు అయింది, బట్ నీకు మంత్లీ 50,000 వస్తుంది కదా, తర్వాత ఒక 2 ఇయర్స్ పెరిగితే మళ్ళీ 1 కోటి అవుద్ది. ఇలా ఏదేమైనా 50,000 తీసుకుంటూ పోతే, నేను వేసిన బ్యాక్ టెస్టెడ్ అన్నీ చూసాం 2000 సంవత్సరం నుంచి, అన్ని 2000 సంవత్సరం ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఎస్డబ్ల్యూపీ అప్పుడు మార్కెట్ పీక్లో ఉంది, 2000 సంవత్సరంలో Y2K బబుల్ వచ్చింది, అక్కడి నుంచి మార్కెట్ నెక్స్ట్ 13 మంత్స్లోనే 40% పడ్డది 2000 అక్టోబర్ నుంచి, వితిన్ ఎ ఇయర్ 40% మార్కెట్ కరెక్ట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి రికవరీ ఉందనుకున్నాం కానీ అది ఇంకా ఎనదర్ 18 మంత్స్ దాకా ఏం పెద్దగా పెరగల, స్లోలీ పెరిగింది. బట్ 2003 తర్వాత, 2003 to 2008 మార్కెట్ 5 టైమ్స్ పెరిగింది, 5 టైమ్స్ ఇన్ 5 ఇయర్స్ పెరిగింది మార్కెట్. సో ఇప్పుడు ఎవరైతే 2000లో 1 కోటి రూపాయలు పెట్టి, 1 కోటి రూపాయలు 2000 అక్టోబర్లో పెట్టి మంత్లీ 5% ఇయర్లీ 6% చెప్పిన మంత్లీ 50,000 తీసుకుంటే వితిన్ 13 మంత్స్లో 2001 నవంబర్కెల్లా అతని 1 crore డిప్లాయిడ్ హెస్ బికమ్ 60 లాక్స్ 60 లాక్స్ అయిపోయింది. బట్ ఆయన 50,000 వస్తుంది, అలా ఇంకొక 20 నెలలు ఆగితే ఆఫ్టర్ కంప్లీటింగ్ 33 మంత్స్ 34 మంత్స్కి అతని క్యాపిటల్ ఆయనకి ఈక్వల్ అయింది, 90 to 93 లాక్స్ అయింది. కానీ అక్కడ నుంచి ర్యాలీ వచ్చింది చూసారా, 2003 to 2008 వరకు, ఆ పీరియడ్లో అది ఈ ఎస్డబ్ల్యూపీ తీసుకోగా 5 కోట్ల 90 లక్షలు అయిపోయింది, 5 crores 90 lakhs అయింది 2008లో పీక్లో, పెట్టింది కోటే. అలా ఎప్పటికీ అవ్వదు, ఒకసారి అయింది దాన్ని కూడా స్టాండ్ అని పట్టుకోవద్దు. అయినా నువ్వు 50,000 తీసుకున్నావు, 50,000 తీసుకున్నారు కదా, మళ్ళీ 5 కోట్ల 90 లక్షలు అయింది, వితిన్ ఎ మంత్ 5 కోట్లు అయింది, మళ్ళీ అలా కిందికి పడింది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ సబ్ప్రైమ్ ఇష్యూ వచ్చింది 2008 to 2009 మార్చి కల్లా ఆ 5 కోట్లు అయింది కాస్త, మళ్ళీ 2.5 కోట్లు అయింది. బట్ నొప్పి ఏంటి ఇంక, 9 ఏళ్ళు గడిచాక కూడా మధ్యలో 5 కోట్లు అయినా మండేదో, మళ్ళీ అది 2.5 కోట్లు అయింది, అయినా నువ్వు పెట్టింది కోటే కదా, నీకు 2.5 కోట్లు ఉంది కదా. ఈయన ఇదే కంటిన్యూ చేస్తే సరిగా 10 ఏళ్ళు గడిచాక ఎనీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్ తీసుకోండి, మీరు ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ గడిచాక 2010 అక్టోబర్ నాటికి మీ డబ్బు 1 కోటి కాస్త 6.5 కోట్లు అయింది, 6.5 కోట్లు 10 ఇయర్స్ మీరు తీసుకున్నారు. నేనేం చేస్తానంటే టిపికల్గా ఆ 10 ఇయర్స్ అయిపోయాక ఈ ఎస్డబ్ల్యూపీ కూడా డబుల్ చేసేస్తాం, ఇప్పటివరకు 50,000 కదా, ఇక్కడ నుంచి 1 లక్ష తీసుకోండి అంట. అలా తీసుకుంటూ వస్తే ఈ రోజుకి ఆ ఫండ్స్ ఇంచుమించుగా 2 కోట్లు అంటే 20 కోట్ల పైన అయింది ఈరోజు. ఏ ఫండ్ అయినా తీసుకోండి, మీరు ఏం అక్కర్లేదు, ఆ రోజు ఫండ్ అనేవి ఈరోజు ఫండ్ అనేవి చూసుకోండి తెలిసిపోద్ది కదా, పెద్ద సినిమా అక్కర్లా, అంత అయింది. కానీ అంత అయిద్దని చెప్పట్లా, నేనేమంటానంటే మీరు 1 కోటి రూపాయలు పెట్టి 50,000 తీసుకుంటే 10 ఇయర్స్కి 2 కోట్లు అవుద్ది కన్ఫర్మ్, మోర్ ఆర్ లెస్ 2 కోట్లు అవుద్ది. అప్పటి నుంచి 1 లక్ష తీసుకోండి, మళ్ళా 10 ఇయర్స్కి మీది 4 కోట్లు అవుద్ది, అప్పటి నుంచి 2 లక్షలు తీసుకోండి. ఇలా మీ లైఫ్ ఎంత స్పాన్ ఉన్నా ఎవ్రీ 10 ఇయర్స్కి మీరు తీసుకున్న ఇన్కమ్ డబుల్ అవుద్ది, మీరు పెట్టిన పెట్టుబడి కూడా డబుల్ అవుద్ది.
అదే ఎస్డబ్ల్యూపీ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంతా కూడా నేను వేసిన రిజిస్ట్రేషన్ 13% యావరేజ్ రిటర్న్, 18-20 తీసుకోవాలి. అది ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి, అదంతా పట్టుకోవద్దు. ఒక గ్యారంటీ నెలకి 50,000 మీకు కావాలంటే 1,00,000 సార్, ఇదంతా నమ్మద్దు సార్, ఇలాగే చెప్తారు కానీ పెడితే పోతాయి, అదే కదా ఎక్కువ, పెడితే పోతాయి, ఓకే ఒప్పుకుంటా. మీరు ఒక పని చేయండి, ఒక ఆయన రిటైర్ అయ్యాడు, ఒక 4 లక్షలు బెనిఫిట్ వచ్చింది, స్టేట్ బ్యాంక్లో పెట్టుకోవాలి కదా లెక్క ప్రకారం. సీనియర్ సిటిజన్ స్కీమ్లు కట్ట కరెక్ట్, మంచిదే కట్టండి సీనియర్ సిటిజన్ స్కీమ్లు, వాట్ ఎవర్ అవన్నీ కట్టి స్టేట్ బ్యాంక్లో కూడా పెట్టుకొని, అసలు నేను చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అయిద్దా లేదా తెలుసుకోవడానికి 1 లక్ష రూపాయలు పెట్టండి. 1,00,000 జీతం పోదు కదా, 1,00,000 పెడితే నేను 50,000, 1,00,000 పెట్టి 500 రూపాయలు తీసుకోండి నెలకి. ఒక 5 ఏళ్ళు చూడండి, ఈ 5 ఏళ్ళలో ఈ 500 వస్తూ 5 ఏళ్ళ తర్వాత మీ 1,00,000 కాస్తా 1,30,000 అయిందంటే మిగిలిన దండగ కదా, అప్పుడు అండి ఏం తీసుకోండి. నేనేమంటే ఎస్డబ్ల్యూపీజ్ గ్రేట్ టూల్, ఎవరు ఒప్పుకున్న ఒప్పుకపోయినా దానికన్నా గొప్పది ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు అది నేను నమ్ముతా. అలానే మీరు నమ్మొద్దు, మీ దగ్గర ఉన్న నిక్కర డబ్బుల్లో, ఇప్పుడు ఎస్డబ్ల్యూపీలు బ్లాక్ మనీ పట్టలేరు వైట్ మనీ ఎంతైతే ఉందో దాంట్లో మీ దగ్గర 30 లక్షలు ఉంటే ఒక 3 లక్షలు పెట్టండి, 10% పెట్టండి, దాని మీద తీసుకోండి యాన్యువల్లీ 6% చొప్పున, మంత్లీ ఆ 50 పైసా వాట్ ఎవర్ ఇట్ 1,500 చూడండి కదా ఒక 3 ఇయర్స్. నేను చాలామందికి ఇచ్చాను, ఇప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ అస్సలు నమ్మల రిటైర్డ్ పీపుల్. ఈరోజు వాళ్ళు పెట్టింది అంటే అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఎస్బీఐలో 40 లక్షలు పెడితే నాకు 10 లక్షలు ఇచ్చారు, నెలకు 5,000 తీసుకున్నారు. ఈరోజు చూస్తే వాళ్ళు పెట్టిన 10 లక్షలు ఇప్పుడు దాకా తినగా ఆ 10 లక్షలు కాస్త 14 లక్షలు 15 లక్షలు అయిపోయింది. ఇప్పుడు మనం వద్దన్న పట్టుకొస్తున్నారు డబ్బులు, పెట్టేయండి పెట్టేయండి, మీరు అప్పుడే చెప్పాలి, మీరు గట్టిగా చెప్పలేదు అంటారు, అప్పుడు చెప్తే వీడేటట్టు ఉన్నారా మీరు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి వస్తున్నారు. సో నేను ఏంటంటే ఎస్డబ్ల్యూపీ నమ్మద్దు, బట్ ఎక్స్పీరియన్స్ చేయండి, దానికి 1,00,000 లక్ష, 50,000, 20,000, 10,000 అదే ఆ వచ్చే అమౌంట్ మీకు కనపడదు. అందుకని ఇప్పుడు 1,00,000 పెడితే 500 వస్తుంది, 500 ఎటు పోతుంది తెలియదు కదా, సరే 1,00,000 పెట్టండి, సపరేట్ అకౌంట్లో పెట్టండి చూడండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపీ ఎప్పుడైతే మీరు ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో పెడతారో ఈ ఎస్డబ్ల్యూపీ అమౌంట్ కూడా ఎఫెక్టివ్గా నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయిపోద్ది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎస్డబ్ల్యూపీ చేసినప్పుడు యువర్ సెల్లింగ్ యూనిట్స్, యూనిట్ అమ్మినప్పుడు దాంట్లో మీరు పెట్టింది ఉంది పెరిగింది ఉంది, కానీ ట్యాక్స్ వచ్చిన గెయిన్స్కే కదా. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టా, 6 లక్షలు తీసుకున్నాను ఈ ఇయర్లో, 6 లక్షల్లో ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు? దాంట్లో నేను కొన్న అన్నీ ప్రైస్ పెరిగిందానికి డిఫరెన్సే కదా, అసలు ప్రాఫిట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మార్కెట్ డౌన్ ఉన్నా 6 లక్షలు వస్తుంది, గెయిన్స్ లేదు కదా, లేదు మార్కెట్ బాగా పెరిగింది 20% పెరిగింది, నేను 6 లక్షలు తీస్తే ప్రాబ్లమ్ అంటే నాకు ఒక 80,000 ప్రాఫిట్ ఉంటుంది. ఇనే ఇయర్ పర్ ఇనే ఫైనాన్షియల్ ఇయర్ 1,00,000 ప్రాఫిట్ ఈజ్ నాన్ ట్యాక్సిబుల్. సో 1,00,000 రూపాయలు ఎస్డబ్ల్యూ పెట్టినా ఇనిషియల్ ఇయర్స్లో ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లాభకి సంబంధం లేదు, మీరు యాన్యుటీ ప్లాన్లో పెడితే దట్ విల్ యాడ్ టు యువర్ ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేకుండా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10, బట్ ఎఫెక్టివ్గా దాన్ని కూడా 0 ట్యాక్స్లో హ్యాపీగా డబ్బులు తీసుకోవచ్చు. మార్కెట్ పడుతుంది, మార్కెట్ పడితే మీ డబ్బు తగ్గుతుంది కానీ మీ పెన్షన్ తగ్గదు, అదే కదా కావాల్సింది ఒక పెన్షనర్కి. దీన్ని ఎక్స్పీరియన్స్ అవడానికి 10 ఏళ్ళు ఎస్ఐపీ కట్ట అవసరం లా, ఈరోజు ఉన్న డబ్బుల్లో 1,00,000 పడేయండి, ఈ 1,00,000 పడేసి ఎక్స్పీరియన్స్ తెలిసిపోద్ది కదా. సో ఎస్డబ్ల్యూపీ ఏ వెరీ క్లియర్ కాన్సెప్ట్, రిస్క్ అంటే ఓన్లీ క్యాపిటల్ అప్ అండ్ డౌనే, ఈ 0 ప్రసక్తే లేదు. అసలు 1% పర్ మంత్ ఎస్డబ్ల్యూపీ పెడితే కూడా దేర్ ఆర్ ఫండ్స్, ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్, అవి కూడా డబుల్ అయిపోయినాయి 14 ఏళ్ళకి. 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 తీసుకుంటే 13-14 ఏళ్ళకి డబుల్ అయిపోయిన ఫండ్స్ ఉన్నాయి. అసలు ఎస్డబ్ల్యూపీ దాకా ఎందుకు? దేర్ ఆర్ ఫ్యూ స్కీమ్స్, సుందరం స్కీము, హెచ్డిఎఫ్సి స్కీము, ఐసిఐసి స్కీము, డివిడెంట్లో ఆప్షన్లో పెడితే పర్ ఇయర్ 11% డివిడెంట్ ఇస్తూ క్యాపిటల్ పెరిగినాయి 6 ఇయర్స్గా. నాట్ ఈవెన్ సింగిల్ మంత్ డిఫాల్ట్ చేయాల, నాట్ ఈవెన్ సింగిల్ మంత్ డిఫాల్ట్ చేయకుండా 11% డివిడెంట్ ఇస్తూ క్యాపిటల్ పెరిగింది. అయితే డివిడెంట్లో ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్కి యాడ్ అవుద్ది కాబట్టి డివిడెండ్ కాకుండా ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే ఇట్స్ గ్యారంటీ, డివిడెండ్ ఆపచ్చు ఫండ్ మేనేజర్ ఇష్టం, ఎస్డబ్ల్యూపీ మీ ఇష్టం. మీకు ఓపిక తగ్గితే డబ్బు కావాలంటే పెంచుకోండి, ఎవరికొరకు కొంచెం 2 కోట్లు 4 కోట్లు తినేసేయండి తినేసేయండి. సో ఎస్డబ్ల్యూపీ ఇస్ ఎ గ్రేట్ కాన్సెప్ట్, దీన్ని ఎక్స్పీరియన్స్ కావడానికి 15 ఏళ్ళు వెయిట్ చేయాలా? 1,00,000 రూపాయలు ఎప్పుడు అయింది ఎప్పుడు అవసరంలా, అసలు ముందు 5 లేదు తెలుసుకుని 1,00,000 పెట్టు, రేపటి నుంచి ఎక్స్పీరియన్స్ అవ్వు, అయితే హ్యాపీ అప్పుడు మొదలెట్టు, లేకపోతే వదిలేదు 1,00,000తో పోద్ది కదా. సింపుల్ సార్, ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంకా దీనికన్నా అల్టిమేట్ కాన్సెప్ట్ ఇంకోటి లేదు, గ్యారంటీ ఇన్కమ్ ఇచ్చేది. రైట్, ఎస్ సార్, అలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.